భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు జరిగిందని జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి అన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో మొదటగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు శకటాలు అలరించాయి. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అదే విధంగా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పి గౌతమి సాలి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దీనికి ముందు ఎస్పి కార్యాలయంలో ఎస్పి గౌతమి సాలి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా జిల్లా కలెక్టర్ పోలీసుల నుండి ఎస్పితో పాటు గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన పరేడ్ వాహనం ఎక్కి వీరిద్దరూ పరేడ్ను పరిశీలించారు. కేవలం పోలీసు శాఖలోనే సుమారు 43 మందికి ప్రశంసా పత్రాలను ఎస్పి గౌతమి సాలి సమక్షంలోనే జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి వారిని గౌరవించారు. అదేవిధంగా పోలీసు అదనపు ఎస్పి ఎడ్మిన్ బి విజయభాస్కర్ డిఎస్పి ప్రవీణ్ కుమారు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజును ఘనంగా జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు సన్మానించారు. అదేవిధంగా వివిధ విభాగాల నుండి ప్రతిభ కనపరిచిన అధికారులను ప్రతి ఒక్కరిని ప్రతి శాఖ నుండి జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రశంసా పత్రాలను ఇచ్చి వారిని గౌరవించారు. కార్యక్రమంలో శకటాలకు 1, 2, 3 బహుమతులను కూడా వారు కేటాయించి వారిని అభినందించారు. దీంట్లో జిల్లా పంచాయతీ విభాగం డిపిఓ ఆర్ సిరిసరాణి వారు ఏర్పాటు చేసిన శకటానికి 3వ బహుమతి వచ్చినట్లు వారు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. కలెక్టరు ఎస్పి జాయింట్ కలెక్టరు వారిని సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేసినట్లు వారు విలేకరులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా రూరల్ జిల్లాకు సంబంధించి నర్సీపట్నం డిఎస్పి ప్రవీణ్ కుమార్కు ప్రశంసా పత్రం వచ్చింది. అదేవిధంగా నర్సీపట్నం రూరల్ జిల్లాలో నక్కపల్లి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సీతారామరాజు, నాతోరం ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు, మాకూరుపాలెం ఎంపీడీ హౌస్లో పనిచేస్తున్న సిబ్బంది సతీసు, నక్కపల్లి ఎస్ఐ శిరీష వీరందరికీ కూడా ప్రశంసా పత్రాలను లభించినట్లు తెలిసింది. దీంతోపాటు ముఖ్యంగా పరేడ్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు వారు అలరించిన తీరు చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో డిఆర్ఓ పి వెంకటరమణ, సిపి రామారావుతో పాటు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ టివేట్ వైజాగ్, మీ ఎంఏ రాజు.